పక్కా స్కెచ్ వేశారు. ఇబ్బంది లేకుండా రెక్కి చేశారు. అర్ధరాత్రి దాటింది. ఊరంతా నిద్రపోతోంది. పోలీసుల గస్తీ లేదు. జనసంచారం కూడా కనిపించలేదు. అంతే వారనుకున్న ప్లాన్ ను అమలు చేశారు. మద్యం షాపుకు కన్నం వేశారు. అందులో ఉన్న లక్షల కొద్ది నగదు సంచుల కొద్ది మద్యం బాటిళ్లు సర్దుకున్నారు. చోరీ నగదు బాటిళ్లతో వచ్చిన దారినే వెళ్లిపోయారు. ఉదయం లేచి చూడగానే అంతా అవాక్కయ్యారు. ఈ చోరీకి పాల్పడింది ఎవరాని తలలు పట్టుకోవడం అటు ఎక్సైజ్ అధికారులు ఇటు పోలీసుల వంతైంది. ఇంతకీ ఈ చోరీ ఎక్కడ ఎప్పుడు జరిగిందనుకుంటున్నారా? ఆదివారం అర్ధరాత్రి దాటాక నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నెల్లూరు రూరల్ పరిధిలోని ఆర్టీఓ కార్యాలయం మినీ బైపాస్ కేఎంఆర్ కళ్యాణ మండపం సమీపంలోని ప్రభుత్వం ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో మద్యం దుకాణం నడుపుతున్నారు. ఈ షాప్ లో రోజుకు 2 నుంచి 3 లక్షల వరకు కౌంటర్ నడుస్తుంది. శుక్రవారం శనివారం ఆదివారం ఈ 3 రోజులకు సంబంధించి మద్యం విక్రయించగా వచ్చిన నగదును సిబ్బంది ఆ షాపులోని టేబుల్ డ్రాయర్ లో భద్రపరిచి విధులు ముగించుకొని ఇళ్లకు వెళ్లారు. సోమవారం ఉదయం 10 గంటలకు షాపుకు వచ్చి చూడగా గుర్తు తెలియని దొంగలు ఆ మద్యం దుకాణంపై ఉన్న రేకులకు కన్నం పెట్టి అందులోకి ప్రవేశించి టేబుల్ డ్రాయర్ ను పగలగొట్టి అందులోని 7 లక్షల నగదు షాపులోని కొన్ని మద్యం బాటిళ్లను అపహరించి ఓ బ్యాగులో వేసుకుని షట్టర్లను తెరిచి వెళ్లిపోయారు. ఈ మేరకు ఎక్సైజ్ అధికారులు వేదాయపాలెం పోలీసులకు సమాచారం అందించారు. దాంతో సీఐ వెంకటనారాయణ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఈ తరహా చోరీలు చేసే నేరస్తులు చేశారా, లేక పాత నేరస్తులు ఎవరైనా చోరీకి పాల్పడ్డారా, లేదంటే ఆ షాపులోనే పనిచేసే ఇంకెవరైనానా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అదీ కాకుండా ఓ రోజు వచ్చిన నగదును పక్క రోజు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. 3 రోజుల నగదును ఎలా మద్యం దుకాణంలోనే ఉంచారు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదంతా ఓ పథకం ప్రకారం జరిగిందా, లేదంటే దొంగలు పక్కాగా రెక్కీ చేసి సమయం కోసం వేచి చూసి చోరీకి పాల్పడ్డారా అనే కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి